శుభోదయం అండి అందరికీ నా పేరు డాక్టర్ కోట్ల రామకోటేశ్వరరావు మీతోని కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మీతోని చర్చించి వాటి యొక్క ప్రాధాన్యత చెప్దామన్న ఉద్దేశంతో నేను ఇలా వచ్చాను మీ ముందుకి ఇకపోతే ఉదయం నిద్ర లేవగానే మనం ఎవరైనా సరేనండి ఉదయం నిద్ర లేవగానే ఎయిటీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి చాలా వరకు అంటే చిన్న పిల్లలకి మనం అలా చేయటం వల్ల వాళ్ళకి చూపు అనేది ఎప్పుడు కూడా మందగించదు సైట్ రాదు ఫర్ ఎవర్ సైట్ రాదు దానికి ఏం చేయాలి మనం ఉదయం నిద్ర లేవగానే పిల్లల యొక్క అమ్మ నాన్న కావచ్చు తాతయ్య అమ్మమ్మ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళతో హ్యాండ్ వాష్ చేయించాడు ఫస్ట్ క్లీన్గా హ్యాండ్ వాష్ చేయించాక ముఖ్యంగా కుడి చేయిలో ఉన్న నాలుగేళ్ళను ఉపయోగించాడు వాళ్ళ పిల్లల పిల్లలు ఎవరైతే ఏ పిల్ల ఏ బాబు అయితే ఏ ఉంటాడో ఏ పాప అయితే ఉంటాడో వాళ్ళ చేతులు కడిగించండి ఫస్ట్ శుభ్రంగా కడిగించి మన నోట్లో ఉన్న లాలాజలాన్ని వాళ్ళ చిటికి నీళ్ళతో ఫస్ట్ తీయాలి తీసి ఎడమ కన్ను కానీ కన్ను కానీ కింద కంటి కాటుకు ఎలా పెడతాం అలా ఆ లాలాజలంతో క్లీన్ చేసుకోవాలి మళ్ళీ రింగ్ ఫింగర్తో ఈ ఎడమ కన్ను పైభాగాన్ని క్లీన్ చేయాలి ఆ తర్వాత మిడిల్ ఫింగర్తోని మళ్ళీ కుడి కన్నుకు వస్తారు మళ్ళీ చూపుడు వేలతో పైన ఇవి ఫింగర్స్ ఎటు పర్వాలేదు మళ్ళీ పెట్టిన వేలు మళ్ళీ పెట్టకూడదండి మనం ఎందుకంటే లాలాజలాన్ని మనం ఎప్పుడైతే కలెక్ట్ చేస్తున్నామో కలెక్ట్ చేసిన దాన్ని చూపుడు వేలు దగ్గర నుంచి రింగ్ ఫింగరు మిడిల్ ఫింగరు స్మాల్ ఫింగర్ అన్ని ఫింగర్స్ యూజ్ చేయాలి ఒకేసారి యూజ్ చేయాలి ఎలా ఒకేసారి యూజ్ చేస్తాము కంటికి పై భాగాన రెప్ప కింది భాగాన రెప్ప అటు ఇటు అంటే ఇక్కడి నుంచి లోపల ఇలా పెడతాం మళ్ళీ కింద రెప్ప నుంచి ఇక్కడ ఇలా పెడతాం ఇలా పెట్టడం వల్ల లాలాజలాన్ని మొత్తం వాటితో క్లీన్ చేయటం వల్ల సలైవ్ అనేది పెద్ద మెడిసిన్ అండి లాలాజలం అనేది మనకి చాలా పెద్ద మందు అది ఎంత గొప్ప మందు అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని మొత్తం కూడా స్టోర్ చేస్తుంది రాత్రంతా మనం పడుకొని అలా ఉన్నప్పుడు అది అలా స్టోర్ అయిపోతుంటుంది దాన్ని మనం పొద్దున్నే ఏం చేస్తున్నాం అందరం లేచి యాక్ట్ అని వేయటం లేకపోతే పొద్దున్నే వాటర్తోని పుక్లు చేయటం ఇవి చేస్తున్నాం ఎందుకంటే మనం మెడిసిన్ మనమే చంపేస్తున్నాం అలా చంపకుండా దాన్ని మనం యాజ్ యూజువల్గా ఉంచగలిగితే అది ప్రాపర్ వేలో మెల్లమెల్ల మెల్లమెల్ల మెల్లమెల్లగా సైట్ని క్లియర్ చేస్తుంది ఆ సైట్ క్లియర్ చేయటం వల్ల ఇప్పుడు చూస్తున్నాం అండి పిల్లలు ఫోన్స్ పట్టుకుంటారు లేకపోతే టీవీ చూస్తారు ఎడిక్షన్ అయిపోతున్నారు వాళ్ళు ఎడిక్షన్ అయిన దాన్ని ఆ ఎడిక్షన్ని మీరు ఎలాగూ కరెక్షన్ చేయలేనప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇచ్చి రోజు పొద్దున్నే మీరు చేయాలి అంటే కాలకృత్యాలతో పాటు ఈక్వల్గా ఈ ఇది అవసరం మీకు అని వాళ్ళని మనం కొంచెం ఎడ్యుకేట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ వస్తుందండి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అండి అందరికీ